తేదీ 25/5/2024 రోజున అర్ధరాత్రి 1:30 సమయంలో మెట్టిపల్లి పట్టణంలో సాయిరాం కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అఫ్సర్ 29 సంవత్సరాల వ్యక్తి, మెట్టిపల్లి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అన్నామని అక్రమ సంబంధంతో నడిపేవాడు. ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజ్ని చున్నీ మరియు కేబుల్ వైర్తో గొంతు నిలిమి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపివేయడం జరిగింది. తదుపరి నేరస్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమైంది. మృతురాలు సింగం మమత యొక్క భర్త 10 సంవత్సరాలుగా బ్రతిరేక నిమిత్తం గల్ఫ్కు వెళ్ళినాడు. తదుపరి తిరిగి వచ్చిన తన భార్యతో గొడవల కారణంగా విడాకులు చేసుకొని 4 సంవత్సరాల క్రితం విడాకులు చేసుకొని మరలా మరొక వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు. తదుపరి సింగం మమత నేరస్థుడు అక్కడ సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. తన భార్యతో తరచుగా గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ 25/5/2024 రోజున ఈమెతో గొడవపడి ఆమెను చంపడం జరిగింది. 25/5/2024 రోజున అర్ధరాత్రి కోపంతో సింగమంత మృతాలని గొంతు నిలిమి మరియు చాకుతో కడుపులో పొడిచి చంపివేశాడు. తదుపరి మృతురాలు యొక్క కొడుకు అయిన సింగం గ్రహీత 21 సంవత్సరాల నతను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను. ఇప్పుడేమన్నా అంటే నువ్వేం దానే దాని మర్ర పడ్డ కదా, ప్రతి ఒక్కళ్ళకి అట్లా మర్ర పడితే దూరం ఉంటారు.